హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు చాలా మంది పెట్టుబడి లేకుండా మాకు ఆదాయం కావాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఎంతైనా కష్టపడతాం కానీ ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేమని ఆలోచన ఉంటుంది అలాంటి వారందరి కోసం ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యాపారాన్ని చెప్తున్నాను ఇవి మనకు మార్కెట్లో ఏ ఊర్లో నేను చూడండి ఈరోజు మంచి మినరల్ వాటర్ తాగుతూ ఉంటారు ఎక్కడైనా కానీ వాటర్ ప్లాంట్ అనేది కామన్గా ఉంటుంటాయి వీళ్ళకు ఒకటే ఒక సమస్య ఏంటంటే ఆ మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్లో తయారయ్యే వాటర్ను బయటికి డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళతో ఇది సమస్య మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం అంటే మనకు స్వయం ఉపాధి అవకాశం మనం మనం కల్పించుకోవడం ఇక్కడ దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక క్యాను కూలింగ్ లేని క్యాను మనకు పది రూపాయలు వాటర్ ప్లాంట్ ఇస్తాడు మనం ముప్పై రూపాయలు అపార్ట్మెంట్ గేట్ ఇస్తాము ఒక్కొక్కసారి పెద్ద అపార్ట్మెంట్ దూరం ఉంటే యాభై రూపాయలు కూడా ఛార్జ్ చేస్తాం ఇక్కడ కూలింగ్ వాటర్ బట్టి ఏరియాను బట్టి అక్కడ ఉండే ఏరియాను బట్టి మనకు రేట్ ఉంటుంది ఈ రోజు ఒక మామూలు టౌన్ లో అయితే పది రూపాయలు వాటర్ క్యాన్ పడుతుంటే ఒక అపార్ట్మెంట్ లో ఇస్తే థర్టీ రూపీస్ తీసుకుంటారు ఎందుకంటే అతను అపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి ముందు పెట్టి వస్తుంటాడు ఒక గ్యాన్ రెండు గ్యాన్ పెడుతుంటాడు కాబట్టి ఆ విధంగా ఒక ఇరవై రూపాయలు ఒక సర్వీస్ ఛార్జ్ కింద ఒక ఇరవై రూపాయలు సూచిస్తూ ఉంటాడు ఇక్కడ వీళ్ళకి మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో అవసరం లేదు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ రోజు ఒక వాటర్ ప్లాంట్ లో వెహికల్ వాళ్ళదే ఉంటుంది వాటర్ వాళ్ళదే ఉంటుంది కాకపోతే మనం ఏంటంటే ఆ వాటర్ వాళ్ళ వాటర్ తీసుకొని ఒక క్యాన్ ఒక ట్వంటీ లీటర్స్ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాటిని తీసుకెళ్ళి మనకు పడ్డ రేటు మీద ఒక డబల్ అంటే ఎగ్జాంపుల్గా మనకు ఒక ఇరవై రూపాయలు కూలింగ్ వాటర్ పడింది లేకపోతే ఇరవై ఐదు రూపాయలు పడింది మనం మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అనుకుందాం ఒకసారి ఇరవై ఐదు ఒకసారి ఇరవై ఒకసారి ముప్పై ముప్పై ఐదు కూడా పడుతుంది దీనికి మనం డబల్ అమ్ముతాం ఇప్పుడు మామూలుగా ఇరవై రూపాయలు పడితే మనం అక్కడ ఆ యాభై రూపాయలు ఏమి తీసుకుంటాం అలాగే ముప్పై రూపాయలు పడితే అరవై రూపాయలు తీసుకుంటాం అంటే ఒక రూపాయికి రూపాయి ఆదాయం తీసుకుంటాం మనం కాబట్టి మనకే ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ వాటర్ ప్లాంట్లు ఏంటంటే రెండు రకాల వాటర్స్ ఉంటాయి ఒకటి కూలింగ్ వాటర్ మనం చూస్తూ ఉంటాము ఆ ప్లాస్టిక్ క్యాన్లలో ఉంటాయి అవి అంటే ఈ మోతుండే క్యాన్స్ ఉంటాయి ఇది మామూలు బబుల్స్ మనం ప్లాస్టిక్ బబుల్ చూస్తుంటాం ఈ మామూలు లూజ్ వాటర్ కూలింగ్ లేని వాటర్ ఈ రెండే ఉంటున్నాయి ఇప్పుడు ప్రధానంగా చోట వాటర్ ప్లాంట్లలో ఏం చేస్తున్నారంటే వెహికల్ వాళ్ళు వేస్తారు దాదాపు ఒక దాంట్లో ఒక డ్రమ్ అంటే స్టీల్ డ్రమ్ ఏర్పాటు చేస్తారు దాంట్లో ఒక మూడు మూడు వేల లీటర్లు నాలుగు వేల లీటర్ల కెపాసిటీ ఉంటుంది అది మనం నడుపుకుంటూ నీళ్ళు అవసరమైన కానీ నీళ్లు పట్టుకుంటూ మనం తీసుకొని రావడం వల్ల మనకు నాలుగు వేల లీటర్లు మనకు ఖర్చు అయితే వాళ్ళకి లెక్క ప్రకారం నాలుగు వేలు ఇంటి పది రూపాయలు కానీ లెక్క కట్టి మిగతా మనం ఏగస్టా అమ్ముకుని మనం ఉంచుకునే విధంగా ఈ విధంగా కూడా ఒక వాటర్ ప్లాంట్లు చేస్తున్నారు కాకపోతే మనము ఈ విధానంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అది ట్రాలీ ఆటో కానీ మామూలు కానీ ఏదైనా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కాబట్టి మనం పెద్ద బండి నడపాలన్నా చిన్న ఆటో నడపాలన్నా దాని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటారు కాబట్టి అది ఉన్న వ్యక్తులు మాత్రం ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈరోజు స్టార్ట్ చేయండి ఈరోజు ఈ వ్యాపారం ఏ వన్గా ఉంటుంది ఒక రోజు జరుగుతుంది ఎవరో జరగదని లేదు మీకు ఓపిక లేకపోతే తప్పితే మీకు ఓపిక ఈ వ్యాపారం రన్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇవి వాటర్ ఈ రోజు ఇస్తే ఎప్పుడు ఆ అయిపోతాయి కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం కష్టపడాల కష్టపడి స్థిరపడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారంలో తక్కువ తక్కువ అస్సలు ఏ వ్యాపారం లేదన్నా కూడా ప్రతిరోజు రెండు వేల ఆదాయం వస్తాయి ఆ నుంచి మనకు బాగుంది వ్యాపారం అంటే రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఆదాయం వస్తాయి ఈ రోజు వాటర్ ప్లాంట్ వ్యక్తి మనకు ఒక ఐదు వేల రూపాయలకు వాటర్ ఇస్తే మనం దాన్ని పదివేల రూపాయలకు అమ్ముతాం కానీ ఐదు వేలు మనకు ఐదు వేలు ఆదాయం మనకి ఏ పెట్టుబడి లేదు మన శ్రమే మన పెట్టుబడి వాళ్ళకు వెహికల్ పెట్టుబడి ఉంటుంది కరెంట్ పెట్టుబడి ఉంటుంది వాటర్ ప్లాంట్ పెట్టుబడి ఉంటుంది ఇన్ని పెట్టుబడి ఉన్నాయి కానీ మనకి ఏ పెట్టుబడి లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్తో అవసరం లేదు మీకు దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ను సంప్రదించండి వాళ్ళతో మాట్లాడండి మీరు నేనేం నేనేం చెప్పానో మీరు విన్నారు ఇది వాళ్ళతో చెప్పండి వాళ్ళు ఓకే అనుకుంటే క్యాన్ల రూపంలోనో లేదా ట్యాంక్ రూపంలోనో ఏదైనా కానీ మనకు అప్పచెప్తారు మనం అమ్ముకుంటూ దాని మీద మంచి ఆదాయం సంపాదించవచ్చు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ మీరు ప్రయత్నించే లోపల ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ను పరిశీలించండి వాళ్ళతో మాట్లాడి స్పష్టం స్పష్టంగా విధి విధానాలు తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని షేర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్